హ్యాపీ బర్త్డే టు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని ఆయన విగ్రహం పెట్టినందుకు ముందు ఇప్పుడు ఉన్న కమిటీని, అనిల్ని అందరినీ అభినందిస్తున్నాను. అట్లాగే ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు ఈ చిత్రపురికి నేను సెక్రటరీ, నన్ను బలవంతంగా చేశాను. నేను సగం, నేను ఇక్కడ మెంబర్ని కూడా కాదు యాక్చువల్గా. హనుమంతరావు గారు ప్రెసిడెంట్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు ఒకరోజు పట్టుకొచ్చారు ఇక్కడికి. నన్ను పట్టుకొచ్చి మెంబర్ని చేసి ఆయన కట్టారు 500, నేను కట్టలే డబ్బులు. ఆ రోజు ఆయన కట్టారు, దేవినేని హనుమంతరావు గారు ఆయన కట్టారు డబ్బులు. కట్టి అక్కడ ఇక్కడ సెక్రటరీ అవ్వాలన్నారు. అప్పుడు ఏంటంటే మధ్యలో టర్మ్ మధ్యలో కదా, మా ఈ 10 మంది మెంబర్స్లో ఎలక్షన్ చేసి మొత్తానికి అది ఫెడరేషన్ కంట్రోల్లో ఉండేది. ఫెడరేషన్ వాళ్లే చేయించేసేవారు. ఎలా చేశారో ఏం చేశారో తెలియదు, కానీ నన్ను గెలిపించుకున్నారు. మొత్తానికి గెలిపించుకుని తీసుకున్నాక ఫైళ్ళన్నీ చెక్ చేస్తూ ఉంటే మనకు అప్పటికి 20 ఎకరాలే వచ్చి ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఇది 67 ఎకరాలు మనకు శాంక్షన్ అయింది, మనం డబ్బులు కట్టి కొనుక్కోవాలని చెప్పి. అప్పుడు 20 ఎకరాలకే డబ్బులు కట్టున్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ అంతకుముందు టీం కానీ కట్టుంటే మిగతా 47 ఎకరాలు ఉంది. కలెక్టర్ గారు ఉత్తరం రాసి ఉంది, అప్పుడు కలెక్టర్ గారు లెటర్ ఉంది మన దగ్గర. ఏమనంటే ఇది ఫ్రాడ్ సొసైటీ, 20 ఎకరాలు కూడా తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి అని. హెరిటేజ్ కాదు, సొసైటీ ఫ్రాడ్ అన్నారు. సొసైటీ ఫ్రాడ్ ఇది, మొత్తం తీసేసుకోవాలని తర్వాత వచ్చిన హెరిటేజ్ కేసులు. సో అప్పుడు మొత్తం ఏం పడ్డామో ఏం పడ్డామో ఆ కష్టాలు మేము పడ్డాం. మొత్తం 47 ఎకరాలు తీసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైట్ చేసి తెచ్చుకొని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం. అప్పటికి మనకి ఏ ఎకరాలు మన ఏది రూపాయి కూడా రిజిస్ట్రేషన్ లేదు. అప్పుడు మొత్తం 67 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక వీళ్ళు ఇక కాంట్రాక్టర్లు ఎవరు మనకి ఐవిఆర్సీఎల్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత నేనుంటే ఇది అవ్వదు అనేది నాకు అర్థమైంది. నేనుంటే ఇది కంప్లీట్ అవ్వదు, తప్పుకుంటే మర్యాదగా తప్పుకుంటే మర్యాదగా ఉంటుందని మర్యాదగా తప్పుకున్నాను. తర్వాత వీళ్ళు కట్టారు డెఫినెట్గా, తర్వాత మెంబర్స్ వచ్చారు కాబట్టి కట్టారు. అయితే ఈ సందర్భంగా ప్రతి రూపాయి మనదే. ఇక్కడ ఎవరు ఎవరు డొనేషన్లు ఇవ్వలేదు, మనకేం ఇవ్వలేదు. కార్మికులు ఇచ్చిన డబ్బులతోనే కట్టాం. కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్కి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఒకటి. రెండోది ఆ రోజు పాపం వీళ్ళందరూ మా మీద ప్రేమతో నేను కళ్యాణ్ ఉన్నామని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా మేము బుడ్డోళ్ళం అప్పుడు, మేము అంత పని చేయలేదు. ఆ రోజు చేసింది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు, కేబీ తిలక్ గారు, హనుమంతరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి తిరిగి తీసుకొచ్చారు వాళ్ళు. ఈ నేను చెప్పిన 20 ఎకరాల టైం నుంచి అప్పుడు నేను కళ్యాణ్ మొత్తం అందరం కలిసి తిరిగాం. అప్పుడులో ఉన్న ఫెడరేషన్ సభ్యులు అందరూ సపోర్ట్ చేశారు. మన కార్మికులు అందరూ కష్టపడితే వచ్చింది, ఏదో నేను చేశాను ఇంకోళ్ళు చేశారు అని కాదు. బట్ స్థలం తీసుకొచ్చిన మాట ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు, వాళ్ళ కష్టం ఒక్కళ్ళ కష్టమే, తర్వాత కష్టం ఫెడరేషన్ సొసైటీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ చేశారు. అప్పుడప్పుడు ఎవరెవరో చెప్తూ ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరిది రూపాయి మేము తీసుకోలేదు, మా కష్టంతో మన కార్మికుల డబ్బులతోనే ఇళ్ళు కట్టాం. థ్యాంక్ యూ.